ఈ రోజు బీజేపీ కార్యకర్త కిరణ్ రాజు మీద దాడి జరిగినందుకు గాను పరామర్శించడానికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి గారు, గుడి మల్కాపూర్ కార్పొరేటర్ దేవర కన్నాకర్ గారు, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారు, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు, బీజేవైఎం నేషనల్ ఎగ్జిక్యూటివ్ సోలంకి శ్రీనివాస్ గారు, రంగారెడ్డి జిల్లా బీజేవైఎం అధ్యక్షులు పవన్ కుమార్ గారు, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి బండి దీక్షిత్ గారు మరియు తదితరులు వచ్చి పరామర్శించారు. భగత్ సింగ్ నగర్లో యూజీడీ పైప్ లైన్ రీమోడలింగ్ ఇనాగ్రేషన్ కోసం అని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారు ఒక 300 మందిని గుండాలని తన గుండాలను తీసుకొని వచ్చింది. జీహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ తోటి 85 లక్షలు ఇష్యూ చేశారు. కష్టపడి సంవత్సరం నుంచి యూజీడీ రీమోడలింగ్ కోసం అని చెప్పి మార్నింగ్ వాక్స్ అని అన్ని కష్టపడి మేము జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ తో తిరిగిన తర్వాత వాళ్ళు శాంక్షన్ చేస్తే ఇవాళ లేదో ఫోటోషూట్ కోసం ఆమె 300 మంది గుండాలతో వచ్చింది. సరే అయినా సరే ఆ ఫోటోషూట్లా కనీసం నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా బీజేపీ కార్యకర్తలు ఎవ్వరం లేము. జేకేసీఆర్ అని అంటున్నారు వాళ్ళు. జేకేసీఆర్ అని ఎందుకు అంటారు? అది ఆయన జోబులకెళ్ళి ఇస్తుందా లేకపోతే సబితమ్మ ఇస్తుందా అక్కడ జోబులకెళ్ళి? అవి జీహెచ్ఎంసీ ఫండ్స్. ఆమె జేకేసీఆర్ అని అంటే మేము నరేంద్ర మోడీకి నాయకత్వం వర్దిల్లాలి అని అన్నాం. భారత్ మాతాకి జై అంటే భారత్ మాతాకి జై ఇక్కడ అంటావా అని చెప్పి కార్యకర్తని కింద వేసి కడుపులో కొట్టిండు. ఇప్పుడు అతనికి హార్ట్ లో ఏదో నార్మల్ గా చెస్ట్ లో ఏదో బ్లాకేజ్ ఉందని చెప్పి ఒక హాస్పిటల్ కి తీసుకెళ్తే ఆడ మంచిగా లేదు అని చెప్తే మళ్ళీ సాయి సంజీవిని హాస్పిటల్ కి తీసుకొచ్చాం. ప్రస్తుతం ఇప్పుడు అబ్బాయిని ఐసీయూలో జాయిన్ చేశాము. హిస్ ఇన్ అ సీరియస్ కండిషన్. ఇది మేము అస్సలు కోపగొట్టలేదు. కేసీఆర్ ఏమో ప్రెస్ మీట్లు పెడితే ఆయన పదజాలాలు అందరం వింటున్నాము. ఏదో ఏ సర్టిఫికేట్ లాగా మాట్లాడతాడు. ఈమెనేమో గుండాలను తీసుకొచ్చి కార్యకర్తల మీద దాడి చేస్తుంది. ఓడిపోతుందన్న భయమా ఏమో తెలియదు ఆమెకి. కానీ లాస్ట్ టైం కూడా కళ్యాణలక్ష్మి అప్పుడు కూడా ఇదే చేసే వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టినాం. ఈసారేమో ప్లీ ప్లాన్డ్ గా ఒక 50 మందిని 300 మందిని తీసుకొని వస్తుంది. మేము తీసుకురాలేకనా? సబితా ఇంద్రారెడ్డి గారు ఇంకొకసారి సరూన్ నగర్ కు వచ్చినప్పుడు ఇట్లాంటివి ఏమన్నా అయితే మీరు బయటికి వెళ్ళేది కష్టం. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇంక్లూడింగ్ వాళ్ళ ముఖ్యమంత్రి కూడా సోయే తప్పి మతి తప్పి ప్రవర్తిస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో రోజు రోజుకి భారతీయ జనతా పార్టీ బలపడుతుందని గ్రహించి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయిన పరిస్థితిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు తిరిగి వాడవాడల బస్సీ బస్సుల ప్రతి రోజులా తిరిగి ప్రతి సమస్యను బయటికి తీసుకొచ్చి ఈరోజు పోరాటం చేస్తుంటే ఈరోజు యూజీడీ వర్క్లు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చిన తర్వాత కార్పొరేటర్లు వచ్చిన తర్వాత వాళ్ళు కొట్లాడి కేంద్ర ప్రభుత్వం అయితే 2,500 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను మరి మీరు ఖర్చు పెట్టండి. దాంట్లో 1,000 కోట్లే ఖర్చు పెట్టారు. 1,500 కోట్లు స్కీమ్ల పేరుతో స్కామ్ చేసి పందికొక్కులా తిరిపనుకున్నారని ప్రశ్నించి మరి కొన్ని పనులు తీసుకొచ్చి ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తుంటే సిగ్గు లేకుండా సోయ లేకుండా ఈ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ నాయకులు మతి తప్పి మతి భ్రమించి ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఇనాగ్రేషన్ కి పందికొక్కుల 200-300 మందిని తీసుకురావడం మీకు సిగ్గులే. మీరు నిజంగా నిజాయితీ నికార్సైన నాయకులైతే మీరు ఒక్కరు రండి, మీ అంటే నలుగురు తీసుకురండి. మా అంటే 200-300 మందిని పట్టుకుని కొబ్బరికాయ అంటే 100,000 రూపాయల పనికి కొబ్బరికాయ కొట్టడానికి కూడా 200-300 మందిని తీసుకుని రావాల్సిన అవసరం, రౌడీయిజం మీకు ఎందుకు వచ్చింది అంటే 10 ఏళ్ల నుంచి మీరు చేస్తున్న రౌడీ పరంపర ఏదైతే ఉందో దాన్ని కొనసాగించే క్రమంలోనే మీకు ఇన్ని రోజులు ఎవడు అడ్డు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు కార్యకర్తలు గట్టిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీరు సహనాన్ని కోల్పోయి ఒక రౌడీ వ్యవస్థని నిర్మాణం చేసి మీ నాయకుడు ఏ విధంగా అయితే చెప్పిండో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజల కోసం పోరాడుతుంటే రాళ్లేసుకోవటమని మీరు చెప్తా ఉన్నారో అదే మీ కార్యకర్తలు చేస్తున్నారు. ఈరోజు సిగ్గుపడాలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంక్లూడింగ్ కేటీఆర్ తోటి సిగ్గుపడాలా? ఈరోజు ఒక మంత్రి సమక్షంలో ఒక కార్పొరేటర్ ఒక గౌరవ కార్పొరేటర్ మీద ఒక దాడి జరిగిందంటే ఆ కార్యకర్తల మీద దాడి జరిగిందంటే సిగ్గుపడాల్సింది. ప్రజాస్వామ్యం ఈరోజు తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజు. ఒక మంత్రి అయి ఉండి కూడా సాటి కార్పొరేటర్ అంటే ఒక ప్రజాప్రతినిధి అంటే కింద స్థాయి కావచ్చు కానీ ఒక కార్పొరేటర్ మీద దాదాపు దాడి చేసే ప్రయత్నం చేశారంటే మహిళ అయి ఉండి కూడా మీరు సిగ్గుపడాలా? మీకు సపోర్ట్ చేస్తున్న ఈ కేటీఆర్ కేసీఆర్ పరిస్థితి కూడా త్వరలోనే అంత చూస్తాం, మేము కూడా చూస్తాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మళ్ళీ వస్తాం. ఈ పనులు చేస్తుంది ఈరోజు మీరు నిజంగా డల్లాస్ టెక్సాస్ అనేవి అయితే కబుర్లు చెప్తున్నారో అవి మీకు చేతకాక మేము చేస్తుంటే ఓర్వలేక మీరు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు. ఎన్ని దాడులు చేసినా రేపొద్దున రానున్న కౌన్సిల్లో కూడా మా నిరసన గళాన్ని వినిపిస్తాం. ఇంకా బలంగా ముందుకు పోతాం మీ దాడులకు, తాటాకి చప్పుళ్లకు, ఉడత ఊపులకు.
కరుణనగర్ డివిజన్ లో పైప్ లైన్ల ప్రారంభోత్సవంలో సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి గారి సమక్షంలో టిఆర్ఎస్ గుండాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుని పైన దాడి చేయడం జరిగింది। ఈరోజు ఒకటే టిఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి। భారత్ మాతాకి జై అంటే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది? భారత్ మాతాకి జై అంటే ఈ దేశాన్ని గౌరవించడం అనేది సంస్కారం లేనటువంటి నాయకులు మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి। ఏదైతే మీరు ప్రణాళికాబద్ధంగా పకడ్బందీగా ఒక ప్లాన్ అనుకొని మీరు ఈరోజు బీజేపీ నాయకులపైన కార్యకర్తలపైన దాడి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు। బీజేపీ నాయకులు కార్యకర్తలు భయపడేటటువంటి వాళ్ళు కాదు, ప్రాణాలకు తెగించేటటువంటి వాళ్ళు, ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు, ప్రాణాలు సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకులు కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఈ విధంగా ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా ముందే అనుకొని వచ్చి ఈరోజు అక్కడ జరిగినటువంటి కార్పొరేటర్ గారి సమక్షంలో కార్పొరేటర్ గారు వెంబడి ఉన్నటువంటి కిరణ్ రాజు పైన దాడి చేయడం మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। ఇదే చర్యలు చర్యకు ప్రతిచర్య, దెబ్బకు దెబ్బ అనేటటువంటి ఆలోచన విధానంతో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సన్నద్ధం చేస్తా ఉన్నాం। మీరు జాగ్రత్తగా ఉండండి, ఒక ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలి। ఈరోజు అసహనానికి లోనై ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతా ఉన్నాం। కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బలోపేతం అవుతా ఉన్నారని చెప్పి ఒక భయంతో ఈరోజు మీరు ఈ విధమైనటువంటి దాడులకు అసహనానికి లోనై దాడులు చేస్తూ ఉన్నారు। ఒకటే గుర్తుంచుకోవాలి, ప్రజలు విఘ్నులు, ప్రజలు అన్ని విషయాలు కూడా గ్రహిస్తూ ఉన్నారు। ఈ ప్రజాస్వామ్యంలో హింసకు కానీ డబ్బులకు కానీ ఇటువంటి తావు లేదనేటటువంటి విషయం ఈ మధ్యకాలంలో ప్రజలు నిరూపిస్తూ ఉన్నారు। కాబట్టి మేము ఇప్పటికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, ఒకటే ప్రజాస్వామ్యబద్ధంగా కలిసి పనిచేయాలి, అభివృద్ధి విషయంలో అందరం కూడా కలిసి పనిచేయాలి। కానీ ఈ విధమైనటువంటి దాడులకు చేస్తే బాగుండదు, మేము దీన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం, దీని మీద మేము పోరాటం చేస్తాం। మేము పోలీస్ స్టేషన్లో కూడా ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా దీన్ని మేము ఇంకా కూడా మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, ఇమీడియట్గా 24 గంటలు టైం ఇస్తూ ఉన్నాం, అరెస్ట్ చేసి వాళ్ళను లోపల పెట్టకపోతే మేము పెద్ద ఎత్తున ఈ పోలీస్ స్టేషన్ ముందర కానీ మేము పై అధికారుల దగ్గర కానీ దీన్ని మేము సీరియస్గా తీసి ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం। ఈరోజు మగసిరి నగర్లో పైప్ లైన్ ఇనాగ్రేషన్ కొరకై స్థానిక కార్పొరేటర్ మరియు అదేవిధంగా స్థానిక మంత్రి వారిలో సబితా ఇంద్రారెడ్డి గారు అనుచరులతో సహా వచ్చేసి ఇనాగ్రేషన్లో వారు ఇచ్చిన స్లోగన్స్ మరియు బీజేపీ కార్యకర్తలు కూడా భారత్ మాతాకి జయ అన్నందుకు వారిని తీరంగా కొట్టడం జరిగింది। ఆ దాంట్లో గాయమైన కిరణ్ రాజు గారు చాలా సీరియస్గా దెబ్బలు తాకినాయి, వారికి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది। మేము వెంటనే చెప్తా ఉన్నాం పోలీస్ అధికారులతో వారిపైన 307 సెక్షన్ కింద అరెస్ట్ చేసి వారిని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం।